పెడతాను గారు, గ్రామ ప్రజలందరూ కూడా ఆత్మీయులైన మీ అందరికీ తెలుస్తూ వచ్చి నమస్కరిస్తున్నా. మీరందరూ కూడా ఈరోజు గత 2-3 రోజులుగా మోహిత్ మీతో పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఈరోజు 3వ రోజు, ఈరోజు ఇచ్చాను 3వ రోజు, ఇంకా 2-3 రోజులు మీ పంచాయతీ పట్టేటట్టుంది. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులాగా, మీ బిడ్డలాగా మీరందరూ కూడా ఆహ్వానిస్తూ అడుగులు అడుగు వేసి పాదయాత్ర చేస్తూ మీ సమస్యను కూడా దాంతో చర్చిస్తూ పరిష్కరించుకుంటూ ముందుకు నడుస్తున్నారు. మీ ఆచరణలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తప్పకుండా ఈ ప్రభుత్వం, మీ అందరి ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, మన నాయకుడు కష్టాలు చూసిన వ్యక్తి, కన్నీళ్లు చూసిన వ్యక్తి, కన్నీళ్లు తొడవడం తెలిసిన వ్యక్తి, అందరూ బాగుండాలి, అందరికీ మేలు జరగాలని ప్రతి నిమిషం తప్పించే వ్యక్తి, అట్లాంటి నాయకుడు మన నాయకుడు కాబట్టి, అట్లాంటి పాలకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రకంగా మంచి చేసే కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తనకు తెలుసు పేదల కష్టాలు, గాలి, ధూళి, ఎండ, వాన, దుమ్ము లెక్క చేయక ప్రజలలో ఒకడే నడిచాడు కాబట్టి, ప్రజల కష్ట సుఖాలు విన్నాడు కాబట్టి ఈరోజు భారతదేశం అంతా పరిపాలన అంటే ఇలా చెయ్యొచ్చని ఆశ్చర్యపడేలాగా, సామాన్యుడికి ఇంత మేలు చేయడం ఒక ముఖ్యమంత్రికి సాధ్యమవుతుందా, అది ఆంధ్రాలోనే సాధ్యమవుతుందని దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి అనుకునేలాగా, ప్రతి పేదవాడిని హక్కును చేర్చుకుంటూ ముందుకు నడిపిస్తున్న నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పెట్టినటువంటి పథకాలు, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి గడప గడపకు కూడా తెలియజేయడానికి మీ మండల అధ్యక్షుడిగా మోహిత్ కూడా నడవడం ప్రారంభించారు. నేను కూడా అదే చెప్పానని అడిగినప్పుడు, నేను నడవాలన్నప్పుడు తప్పకుండా పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, పేదల జీవన స్థితిగతులు తెలిసిన వ్యక్తి, సామాన్య ప్రజలతో కలిసిమెలిసి తిరిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ఫెయిల్ కాడు, ప్రజల్లో ఒకడైతే నీకు సమాజం గురించి తెలుస్తుందని తన ఆలోచనను కూడా ప్రోత్సహించడం జరిగింది. నేను మా పెద్దలు, నా గౌరవనీయులు, నా సోదర సమానులు, మా మిథున్రెడ్డి గారు కూడా, మేము కూడా మా చిన్నప్పటి నుంచి కూడా కలిసి, నేను కూడా కొడుకులాగా మిథున్రెడ్డి గారితో, రామచంద్రెడ్డి గారితో నాన్న అంటూ పెరిగిన వ్యక్తిని. నేను పుట్టకముందు నుంచి మా నాన్నగారు వాళ్ళ ఫాదర్తో మంచి స్నేహం ఉన్న వ్యక్తి కాబట్టి మేము అన్నదమ్ములాగా మొదటి నుంచి కూడా కలిసి అడుగులు అడుగు వేసి నడుస్తూనే ఉంటాం. మన ఎంపీ గారు కూడా ఒకటే చెప్పారు, మంచి నిర్ణయం తీసుకున్నాడు మోహిత్ ప్రజల్లోకి వెళ్ళడానికి. అందుకన్నా మించి నడవడం అన్నది ఎప్పుడైతే ప్రజల్లో నేర్చుకుంటాడో ఖచ్చితంగా కూడా గౌరవపదంగా సమాజంలో ఉంటాడో, ప్రజల కష్టం, ప్రజల విలువ తెలుస్తుంది, మంచి నిర్ణయం తీసుకున్నాడు మోహిత్ అని తను కూడా ప్రోత్సహిస్తూ, ఈరోజు తను కూడా మోహిత్ ఎలా పాదయాత్ర చేస్తున్నాడు, మోహిత్ని నేను కూడా ప్రోత్సహిస్తా, సంగీభావం ప్రకటించడమే కాదు ఖచ్చితంగా మోహిత్కి ఒకసారి పలకరిస్తానని, తనతో మాట్లాడాలని, తను ఎంకరేజ్ చేయడానికి పెద్ద మనతో తనకు అనేక కార్యక్రమాల్లో క్షణం బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు తన సమయాన్ని వెచ్చించి మన తిరుచానూరు గ్రామ పంచాయతీకి వచ్చి ఈ పాదయాత్రలో మోహిత్కి సంగీభావం ప్రకటించిన ఆత్మీయులు, మన పార్లమెంట్ సభ్యుల హృదయపూర్వకంగా మనందరి తరఫున శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మీ అందరి శాసనసభ్యుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీరంటే ఇష్టపడే వ్యక్తిగా ఖచ్చితంగా చెప్తున్నాం. అతీతంగా ఏదో జరిగిపోతుంది చేసేస్తామని చెప్పలేం కానీ మా ప్రయత్నంలో లోపం లేకుండా, మనచావాచ కర్మణ, మా శక్తి ఎంత ఉంటుందో అంత మేరకు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మంచి చేయడానికి, మీరు ఇచ్చినటువంటి ఈ పదవిని, మీరు ఆశీర్వదించినటువంటి ఈ యొక్క పదవిని నా 10 మందికి ఉపయోగపడేలా బాధ్యతతో పనిచేస్తానని మీకు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే కష్టం వచ్చినా విపత్తు వచ్చినా మీలో ఒకటిగా ఉండేవాడిని, అభివృద్ధి విషయం అయినా కూడా మీలో ఒకటిగా ఉండేవాడిని. తప్పకుండా చెప్తున్నాను, మీ దగ్గర మంచి అనిపించుకోకపోయినా ఇతను గెలిపించాం, ఇతను ఎప్పుడు కనబడ్డాడు, ఇతను గెలిపించాం మా ఊరికి ఏం చేశాడు అనేటువంటి మాట అనిపించుకోకుండా, చెడ్డ పేరు తెచ్చుకోకుండా పనిచేయాలనే భయం నాకుంది, ఆ బాధ్యత కూడా నాకుంది. కాబట్టి మీరు అప్పగించినటువంటి ఈ పదవిని మీరు గౌరవంగా చెప్పుకునేలాగా మనసావాస కర్మణ పనిచేస్తూ అందరికీ మంచి చేయడానికి ప్రయత్నిస్తానని శిరస్సు వంచి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మోహిత్ను ఆశీర్వదించడానికి
మోహితతో కలిసి నడవడానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ పెద్దలు ఆత్మీయులు సోదరులు మిగతా మాట్లాడవలసిందిగా కోరుతాను. పెద్దలు గౌరవనీయులు మాకు అత్యంత ఆప్తులు, అదేవిధంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబమై అత్యంత ఆప్తులుగా ఉన్న మన భాస్కర్ రెడ్డి అన్న గారికి, మన మా ఇంట్లో బిడ్డ అయిన మోహిత్కి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఈరోజు ఈ పాదయాత్ర మహాపాదయాత్ర కార్యక్రమంలో మోహిత్తో కూడా నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా భాస్కర్ రెడ్డి అన్నకు నేను ఒక విషయం చెప్పడం జరిగింది. అన్న, నువ్వు జీవితంలో ఏం సాధించావో ఏమో నాకు తెలియదు, కానీ ఒక విషయంలో నువ్వు చాలా ఒక మంచి విషయము, మేమందరూ కూడా నీ దగ్గర నేర్చుకోవాల్సిన విషయము. చాలా గొప్పగా నువ్వు సాధించింది ఏమంటే, బంగారెట్ల బిడ్డను కన్నావు నువ్వు. అతను చిన్న వయసులో ఎంతో అనుకుగా ఈరోజు 20 ఏళ్ళ పిల్లలు బైక్లు వేసుకొని సినిమాలని ఫ్రెండ్స్ అన్ని తిరిగే పరిస్థితుల్లో ఈరోజు తండ్రికి తోడుగా, ఈరోజు జగనన్న ఆశయాలు, జగనన్న పెట్టే పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయేదానికి ఇంటింటికి కూడా ఈరోజు నడిచి 1700 కిలోమీటర్లు నడవడం అంటే నేను ఎక్కడ కూడా వినలా. 20 ఏళ్ళ పిల్లోళ్ళు ఈరోజు ఇంట్లో డబ్బులు తీసుకొని పోయి ఖర్చులు పెట్టుకొని వాళ్ళు ఏదో వాళ్ళ చదువులన్నీ ఫ్రెండ్స్ అన్ని తిరిగే పరిస్థితుల్లో ఈరోజు ఇంత బాధ్యత తీసుకొని ఇంత తక్కువ వయసులో ఇంత కష్టపడి చేసే పిల్లలు నేను ఎక్కడ కూడా చూడలేదు. నాకు కూడా మా కొడుకుని మోహిత్ లాగా పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా అవుతుందని చెప్పి కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తాను. ఇక భాస్కర్ అన్నకే 100 సార్లు చెప్పింటాను, అన్న నువ్వు చేసిన మంచి పనులు లేదని, నిజమో కాదు ఆయన మీరు చెప్పమని చెప్పండి, ఇప్పుడు కాదు నేను సంవత్సరాల ముందే చెప్తున్నాను, ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడని చెప్పి నేను చెప్పలేదు. చదువుకునేటప్పటి నుంచి కూడా మోహిత్ను చూస్తూ ఉన్నాము, మంచి బిడ్డ. ఖచ్చితంగా ఈరోజు అమ్మవారి ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులతో ఇది ఈ పాదయాత్రలో వేసే ప్రతి అడుగు కూడా ఆయన ఫ్యూచర్కి మొదటి అడుగుగా నేను భావిస్తూ ఉన్నాను. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా రికార్డ్ చేసి రేపు ఖచ్చితంగా వాట్సాప్లో త్వరలోనే వస్తాయని చెప్పి కూడా చెప్తాను. చిత్తూరు జిల్లాలో, చుట్టుపక్కల జిల్లాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా, అత్యంత మంచి పేరు తెచ్చుకునే నాయకుడిగా మోహిత్ ఎదుగుతాడని చెప్పి కూడా నేను ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా కష్ట నష్టాలన్నీ కూడా ఆయన ఫేస్ చేయాలా, ఇంత తక్కువ వయసులో, ఇంత 20 సంవత్సరాల వయసులో ఈరోజు ఇవన్నీ కూడా చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇతనితో కూడా నడిచే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారం. ముందుగా మీరు విచ్చేసిన గౌరవం సాధించిన అభ్యులకి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు, మన లోక్సభ శాసనసభపక్ష అధ్యక్షులకి, మన మిత్రులకి పదవి వందనం. ఎందుకంటే నన్ను ఆశీర్వదించి ఇంత దూరం వచ్చి నన్ను ప్రోత్సహించిన దానికి ఎప్పుడూ ఋణపడి ఉంటాము. అదేవిధంగా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఒకటి చెప్తా ఉంటారు, రాజకీయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మిత్రులను ఒకసారి చూసి నేర్చుకో అని చెప్పి నాకు ఒకటి, నాకు 4వ తరగతి ఉన్నప్పటి నుంచి నాన్న ఎప్పుడు ఒకే ఒక నాయకుడు ఎవరన్నా చూసి నేర్చుకో అని చెప్పింది ఎవరన్నా ఉంటే అది మిత్రులని. నిజంగా అన్న ఈరోజు వచ్చి నన్ను ఆశ్రయించడానికి వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది. ఈ పాదయాత్ర స్టార్ట్ చేయకముందు జనాల్లో కొంత అపోహలు ఉన్నాయి, మనం చేసిన కార్యక్రమాలు ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా వెళ్తున్నాయా లేవా అని ఒక ఆలోచన ఉండేది. ఎప్పుడైతే ఇది 11వ రోజు నియర్లీ,
పది రోజులు పాదయాత్ర కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రతి గడపలో 50,000 వచ్చే మాకు మా జగనన్న గవర్నమెంట్ లో లక్ష వచ్చింది, 1.5 లక్ష వచ్చింది చెప్పి వాళ్ళు మాకు ధైర్యం చెప్తున్నారు. మీరేం బాధపడద్దండి, జగనన్న మాకు అన్ని చేస్తున్నాడు, ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు ధైర్యం చెప్తున్నారు. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ ఆశీస్సులు ఎప్పుడు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మిత్రులన్నకి ఎప్పుడు అనుకుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. నేను బాగాలేదు.
Thank you.
పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఈరోజు గడప గడప కార్యక్రమంలో మన చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తనయుడు పరువు నాయకులు మోహిత్ గారు ఈరోజు మహాపాదయాత్ర 1700 కిలోమీటర్లు చేపట్టడం జరిగింది. కేవలం పాదయాత్ర కాదు, ప్రతి గడప ప్రతి ఇంటికి కూడా పోయి జగనన్న చేసి మంచి కార్యక్రమాలు తెలుపుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అవన్నీ అప్పటికక్కడే సాల్వ్ చేసే విధంగా ఈరోజు ఒక కార్యచరణ రూపొందించుకుంది. ఒక చిన్న వయసులో 20 ఏళ్ళ వయసులో ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిన మోహిత్కు నా ప్రత్యేక అభినందనలు. ప్రత్యక్షంగా వచ్చి ఈరోజు పిల్లడు చేస్తున్న కష్టాన్ని, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చేస్తున్న కష్టాన్ని చూసి అతనితో కూడా ఫీలింగ్ షేర్ చేసుకొని అభినందనలు తెలిపేదానికి ఈరోజు రావడం జరిగింది. మా ఖచ్చితంగా పార్టీ అందరి ఆశీస్సులు కూడా మోహిత్కుందని చెప్పి కూడా మా స్ఫూర్తిగా తెలియజేస్తాం. నేను బస్సులో రెండు నుంచి కలుస్తాను, ఆ రోజు మాట్లాడుతాను, ఆ రోజు కాంటాక్ట్. Thank you.